యుద్ధం జరుగుతున్నప్పుడే ఆయుధాలని జాగ్రత్తగా అప్గ్రేడ్ చేసుకుంటుంది, అప్గ్రేడ్ చేసుకుంటుంది, అప్డేట్ చేసుకుంటుంది రష్యా. యుద్ధం జరుగుతున్నప్పుడు ఉక్రెయిన్ దెబ్బకొట్టింది కానీ లేదా నాటో యూరప్ దేశాల ఆయుధాలతో రష్యా దెబ్బతిన్నాయి ఉన్నాయి అనేకం. ఆ దెబ్బతిన్నప్పుడు దానికి కారణాలు ఏంటన్నది అప్పటికప్పుడు విశ్లేషించుకుంటున్నారు. లోపం ఏం జరిగింది తమ ఆయుధానికి, అవతల ఆయుధం ద్వారా తమ ఆయుధం ఎట్లా విధ్వంసం జరిగింది అన్నటువంటిది. అదే సందర్భంలో తమ ఆయుధంలో పవర్ఫుల్గా అవతల ఆయుధాన్ని ఎలా దెబ్బకొట్టింది అన్నటువంటిది కూడా లెక్కలు వేసుకుని ఒక పిక్చర్ తయారు చేసుకుంటుంది. దాంతోపాటుగా తమ ఆయుధాలని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటుంది కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అనాలి. డిస్పైట్ వెస్టర్న్ శాంక్షన్స్, రష్యా ఇస్ స్ట్రెంథనింగ్ ఇట్స్ ఆర్సినల్ అండ్ అప్గ్రేడింగ్ ఇట్స్ వెపన్స్ అండ్ మిలిటరీ అసెట్స్. ఇన్ ద లేటెస్ట్ రష్యా హ్యాస్ అప్గ్రేడెడ్ ఇట్స్ స్టెల్త్ సుఖోయ్ 57 ఫైటర్ జెట్స్ విత్ కల్టింగ్ ఎడ్జ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్. ద లేటెస్ట్ అప్గ్రేడ్ టు రష్యన్ ఫైటర్ జెట్స్ కమ్స్ యాజ్ మాస్కో ఇంటెన్సిఫైస్ ఎయిర్ అసాల్ట్స్ ఎట్ ఉక్రెయిన్ టెరిటరీస్. ఇది కొత్తగా సుఖోయ్ 57, ఇప్పటిదాకా సుఖోయ్ 35 నుంచి సుఖోయ్ 57, ఇదేమో డిజిటల్లీ ఆపరేటింగ్ చేయగలిగేటువంటి అత్యంత పవర్ఫుల్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేసుకుంది. ఎన్ని ఆంక్షలు విధించినా ఆంక్షల నుంచి ఎదుగుతోందే కానీ నష్టం లేదు రష్యాకి.